హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రంగు ఫార్మర్ రెడ్డి తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఎగ్స్ పెట్టేటప్పుడు ఫిమేల్ టర్కీ బిహేవియర్ ఎలా ఉంటుంది ఎన్ని నెలలకి ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది అనేది వీడియోలో మీకు చూపిస్తాను చూడండి నేను ఇక్కడ మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను ఇక్కడ ఒక నెస్ట్ అనేది మా కోడికి ప్రిపేర్ చేశానని ఇది వచ్చేసి కిందకి వచ్చేటప్పుడు గంప అనేది తీయడం జరిగింది తీసినప్పుడు ఇది కరెక్ట్గా అదే అదిని చూసుకొని వెళ్ళి ఏదైతే చికెన్ నెస్ట్ ఉందో ఆ నెస్ట్లో ఇది ఎగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట ఇది ఎగ్స్ అనేది స్టార్ట్ చేసిందండి ఇది కరెక్ట్గా ఎనిమిది నెలలకి అయితే ఎక్ససై అనేది స్టార్ట్ చేసింది మనకి టర్కీసు ఏడో నెల రన్నింగ్లో కానీ ఎనిమిది నెల స్టార్టింగ్లో కానీ అయితే ఎగ్స్ అనేది స్టార్ట్ చేస్తుంటాయి ఎగ్ లేయింగ్ అనేది స్టార్ట్ చేస్తాయి మనకి టర్కీస్కి అనేది సేమ్ మనకి చిన్న నెస్ట్ ఒకటి ప్రిపేర్ చేయాలి సేమ్ మనకి హెన్నకాయల చికెన్ హెన్నకాయల నెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాము అలాగే నెస్ట్ అనేది ప్రిపేర్ చేసి అందులో ఎగ్స్ తీకంట ఉంటే డైలీ అక్కడే పెడుతుంది ఒకవేళ ఎగ్ కానీ లేకుండా అది కొంచెం కంగారు పడడం జరుగుతుంది వేరే ఏదైనా ఎగ్స్ ఉన్నా నెస్ట్ ఉంటే నెస్ట్లోకి వెళ్ళి పెట్టడం జరుగుతుంది ఇది ఆల్రెడీ నన్ను ఒక ఎగ్ అయితే పెట్టింది ఆ ఎగ్ని నేను తీసేశాను కాకలి ఎత్తిపోతాయని చెప్పేసి ఆ పక్కన అయితే పెట్టిందండి ఈరోజు ఆ ఎగ్గ లేదని చెప్పేసి ఇక్కడ ఏదైతే చికెన్ నెస్ట్ ఉందో ఈ నెస్ట్లో పెట్టడం జరుగుతుంది మనకి టర్కీ బర్డ్స్లో ఫిమేల్ అనేది చాలా సెన్సిటివ్గా అయితే ఉంటుంది చాలా కామ్గా డీసెంట్గా అయితే ఉంటుందండి మేల్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది రఫ్గా ఉంటుంది ఫిమేల్ అయితే టోటల్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఇక్కడ చూడండి అది ఒక ఎగ్ అయితే పెట్టింది ఇక్కడ మీకు చూసినట్టయితే ఇందులోనే పెట్టేసింది ఎందుకంటే ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ చికెన్ అన్నీ కొంచెం పక్కకు నెట్టేసి అది పెట్టడం జరిగింది మీకు ఇక్కడ చూశారు కదా ఇది టర్కీ ఎగ్ అనమాట ఇది కొంచెం ఇలా పొడవుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్ అనేది కొంచెం స్మూత్గా కనిపిస్తుంది సేమ్ మనకు బొంగరం లాగా కనిపిస్తుంది సేమ్ టర్కీ ఎగ్స్ అన్నీ ఇలాగా ఉంటాయి మామూలు నాటుకోడి గుడ్ల మీద చిన్న సైజ్ అనేది పెద్దదైతే ఉంటుంది మీరు చూశారు కదా ఇది నాటుకోడి గుడ్డు ఇది పక్కన ఉన్నది టర్కీ గుడ్డు అనమాట చూశారు కదా డబల్ సైజ్ అయితే ఉంటుంది మీకు టర్కీ సెల్ అనేది కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టర్కీ మీద మీకు గిన్నెకోడి ఎగ్ సెల్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది దాని తర్వాత టర్కీ ఎగ్ సెల్ అనేది స్ట్రాంగ్ అయితే ఉంటుంది మీకు ఎగ్స్ కూడా వెయిట్ కట్టి నేను డిఫరెన్స్ అనేది చూపిస్తాను ఒక వీడియోలో మనకి టర్కీ బర్స్ని మనం తెలుగులో తొండంకోళ్ళు అని అంటాం ఫ్రెండ్స్ ఈ తొండంకోళ్ళలో పెట్ట అనేది స్మాల్ సైజ్లో ఉంటుంది దీనికి డైలీ కొంచెం ప్రోటీన్ విటమిన్స్ కలిగిన ఫీడ్ ఇచ్చినట్టయితే డైలీ ఒక ఎగ్ అనేది కంపల్సరీగా పెడుతుంది ఏ రోజైతే మనకు ఫీడ్ కానీ తగ్గిందో ఆ రోజు ఒకటి రెండు రోజులు అనేది ఎగ్స్ అనేది పెట్టడం ఆపేస్తుంది మనకు వచ్చేసి కంటిన్యూగా ఎగ్ పెట్టాలంటే మనకు లేయింగ్ ఫీడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీకు రెడీమేడ్ ఫీడ్ అనేది దొరుకుతుంది షాపుల్లో ఆ లేయింగ్ ఫీడ్ అనేది ఎగ్ పెట్టినంతకాలం ఇచ్చినట్టయితే ఎగ్స్ అనేది బాగా పెట్టడం జరుగుతుంది సెల్ ఎగ్స్ ఎగ్స్ కూడా పెడతా ఉంటాయి కాల్షియం లోపం వల్ల కొంచెం కాల్షియం ప్రోటీన్ కలిగిన ఆహారం ఇచ్చినట్టయితే మీకు ఇలా ఆరోగ్యకరమైన గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది ఈ టర్కీసే గుడ్లు పెట్టి పొదగడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా మంది టర్కీ కోడి పొదగదని అనుకుంటారు కానీ టర్కీ కోడి పొదిగైతే పిల్లలైతే చేస్తుంది ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ అలా నాటుకోడి గుడ్ల మీద అయితే కూర్చొని ఎగ్స్ అనేది పెడుతుంది దీనికి వేరేగా మనకి బ్రూడింగ్ నెస్ట్ అనేది ప్రిపేర్ చేసి అందులో అలవాటు చేయాలి అలవాటు చేస్తే అదే నెస్ట్లోకి వెళ్ళి పెట్టడం జరుగుతుంది ఈ గుడ్లు కూడా చూశారు కదా మంచి యాక్టివ్గా హెల్తీగా అయితే ఉన్నాయి దీనికన్నా కొంచెం ఫీడ్ కొంచెం బాగుంటే ఇప్పుడు టర్కీ కోడి ఫీమేల్ ముదిరే కొలిది ఎగ్ సైజ్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుందండి ఈ తొండం కొళ్ళు పది నుంచి పదహారు ఎగ్స్ అయితే పెడతాయండి మనకి ఫీడ్ అనేది పెర్ఫెక్ట్గా ఉండేది అయితే ఎగ్ కూడా బిగ్ సైజులో ఉండి హెల్తీగా ఉండి హ్యాచింగ్ పర్సెంటేజ్ బాగుంటుంది ఇది కోడి గుడ్లు మనం ఇంక్యూబేటర్లో పెట్టి పిల్లలు చేయించుకోవచ్చు అలాగే మన నాటుకోడి పేట దగ్గర కూడా పెట్టి పిల్లలు చేయించుకోవచ్చండి హ్యాచింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇరవై తొమ్మిది ముప్పై రోజుల్లో అది పిల్లలు అనేవి బయటకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్లో చికెన్ ఫార్మ్ ప్లేలిస్ట్ ఉంది వీడియో కన్నా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఓపెన్ చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్